అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కాంబోజియో వాడండి, బరువు తగ్గండి. రాజశేఖర్ రెడ్డి గారితో మీకు ఏదో ఒక స్థలం విషయమా ఏదో నాకు ఐడియా లేదు, ఒక చిన్న పొరపచ్చాలు వచ్చే గొడవ జరిగింది అని విన్నాను. ఏంటి సార్ అది? అంటే రాజశేఖర్ రెడ్డి గారు నువ్వు ఎక్కడ కలిపడే, నువ్వు అంతకుముందు చీఫ్ మినిస్టర్ అవ్వకముందు రోజుల నుంచి కూడా ఎక్కడ కలిపడే చక్కగా పలకరించేవారు, బాగా మాట్లాడేవారు. ఆయన బిజీగా వెళ్తా వెళ్తా కూడా నన్ను చూసి ఆగి ఏముండే మన గారు ఎలా ఉన్నారు అది అని చెప్పి మాట్లాడి అట్లా వెళ్ళేవారు. అంత గౌరవం ఇచ్చేవారు, అంత కలిసి కూడా ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో అపోజిషన్ పార్టీ మీద నిందలయ్యటం అనేది మామూలు, అది రాజకీయపరమైన నిందలు. చేయని పనులు కూడా చేశారని చెప్పి ఇట్లా చేస్తారు. అలా వేసిన అయినప్పుడు ఆయన మీద 100 నేరాలు అని చెప్పి ఓ బుక్ కూడా ప్రింట్ చేసి కోర్టులో కేసేశారు. ఆ 100 నేరాల్లో ఒక నేరం నాకు సంబంధించింది. 100 తప్పులు అనుకుంటా. ఆ 100 తప్పుల్లో ఆయన వాళ్ళు అన్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్లో ఉన్నట్టు గవర్నమెంట్ సైట్లన్నీ కూడా మురళి మోహన్ గారికి ఇచ్చేశాడు. ఆయన ఇవన్నీ కూడా ప్లాట్లు వేసి అమ్మేసి ఎన్ఆర్ఐలకి అందరికి అమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారికి బినామీ పట్టణం మురళి మోహన్ గారు అని ఇట్లా అని పెట్టారు. అప్పుడు నాకు నిజంగా కోపం వచ్చింది. నాకు మామూలుగా కోపం రాదు. నేను చెయ్యని పని ఎవరన్నా ఏలెత్తి చూపించారంటే మాత్రం నేను తప్పు చేయను. నేను తప్పు చేశానని ఎవరన్నా ఏవేలెత్తి చూపిస్తే మాత్రం నేను సహించను. వెంటనే ప్రెస్ పెట్టి చాలా ఆవేశంగా చెప్పాను. ఆ రోజున నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. నేను అమ్మింది, నేను డెవలప్ చేసిన ల్యాండ్లు ఎక్కడికి బయటికి పోలేదు కదా, ఇక్కడే ఉన్నాయి కదా అని. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేదు అనుకుంటే ప్రెస్ మీడియా వాళ్ళ ద్వారా నేను కూర్చోబెట్టి కానీ నా అన్నీ కూడా చూడమనండి, చెక్ చేసుకోమనండి. ఎక్కడైనా నాకు గవర్నమెంట్ సైట్ నేను కొన్నట్టు కానీ, నేను ఆక్రమించుకున్నట్టు కానీ కనుక నిరూపించేటట్లయితే నాకెవరో శిక్ష ఇవ్వక్కర్లేదండి. అసెంబ్లీ ఉన్న ఎదురుగా ఉన్న చెట్టుకి నాకు నేనే హ్యాంగ్ చేసుకుంటాను తప్పు చేస్తే. అలా కనుక నన్ను తప్పు చేశానని ప్రూవ్ చేయలేకపోతే ఏ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారో ఆ అసెంబ్లీలో నాకు సారీ చెప్పాలి అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసి, తర్వాత ఆయనే ఆ 100 తప్పులు కేసు ఆయనే విత్డ్రా చేసుకున్నారు. సార్, ఇప్పుడు మీ మెంటాలిటీకి రాజకీయాలు పడవు కదా సార్? అంటే మీరు అజాత శత్రువుగా ఉండాలనుకుంటారు, అందరితో సౌమ్యంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ అంటే స్నేహంగా ఉండాలనుకుంటారు, కానీ రాజకీయాల్లో సాధ్యం కాదు కదా సార్? నేను ఎంత నిజాయితీగా చేశానో చెప్పడానికి లేదండి. నాకు నేను చెప్పుకుంటే బాగుండదు. ఎక్కడ ఒక రూపాయి గవర్నమెంట్ ఆస్తి కోసం నేను ఎక్కడ ఇదవ్వను. సొంత డబ్బులతో తీసుకెళ్ళి ఖర్చు పెట్టి చేశాను. అలాగే నేను స్థలం కొనుక్కొని మార్కెట్ రేట్కి అక్కడ 300 గజాలు దాంట్లో ఇల్లు కట్టుకున్నాను రాజపేటలు. దానిలో కూడా అవినీతి జరిగిందని ఏదో ఆరోపణలు వచ్చాయి కదండి? ఇదే చెప్తున్నానండి. దానికి శాండు రాజ గోదావరి నుంచి తెచ్చుకుంటే ఎంత తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధి అనేవాడు కలెక్టర్కి చెప్పిన పంపిస్తాడు, ఆర్డీఓకి చెప్పిన పంపిస్తాడు, తహసీల్దారికి చెప్పిన పంపిస్తాడు, ఎవరు పెట్టిన వస్తాడు. ఎవరిని అడగకుండా నేను మనుషులు లారీలు పంపించి తోడు తెచ్చుకున్నా ఎవడు మాట్లాడు. నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు, ఏమి చేయలేదు. మార్కెట్ రేట్లో మార్కెట్ రేట్ ప్రకారం కొని తీసుకొచ్చి కట్టుకున్న ఇల్లు. అలాంటి నన్ను రాజమండ్రిలో గోదావరి ఇసుకంత అమ్మేసి కోట్లు సంపాదించాడని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు నా మీద ఎలిగేషన్ పెట్టారు. చాలా అసహ్యం, బాధ అనిపించింది. అసలు ఎట్లా నోరు వచ్చింది వాళ్ళకి? నాకు డబ్బులు కావాలంటే ఇంత కకృతి పాలన చేస్తే డబ్బు సంపాదించుకోవాలా? నేను సంపాదించుకోలేనా? నాకు సంపాదన చేతరాదా? నాకు అవకాశాలు లేవా? నేను సినిమాలు చేసుకోవచ్చు, నా వ్యాపారాన్ని నేను చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనసు చాలా కష్టపడేది సార్. అలా కష్టం కలిగే ఆరోపణలు అయితే ఉంటాయి సార్, రాజకీయం అంటే అంతే కదా సార్? ఒకరి మీద ఒకరు దులిపేసుకొని వెళ్ళలేం కదా. దాన్ని ఎలా నెగ్గుకొని వచ్చారు మీరు? అదే మనస్తాపం కలిగేది. మళ్ళీ ఎక్కడెక్కడ కంట్రోల్ చేసి ఒక బాధ్యతగా దిగినప్పుడు పూర్తి చేయాలి దీన్ని. సో ఇవన్నీ సరా మామూలే రాజకీయాల్లో అని కూడా నేను వాటిని మళ్ళీ కండెమ్ చేయకుండా ఊరుకోలే. ప్రతిసారి ఎక్కడ ఎవడేది చెప్పినా కండెమ్ చేశాను. నేను చేసినట్టుగా ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేస్తే మీరు ఏది ఏ తప్పు వేసినా నేను ఇచ్చేస్తా. మీ ప్రతిస్పందన గట్టిగా వినిపించేవారు, అందరికీ తెలుసు, జనానికి కూడా తెలుసు నేను అలాంటిది చేయదు. సో రాజకీయాల పరంగా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు మీరు, పార్టీకి అయితే లాయలిస్ట్గా ఉంటారు? మేజర్ టైం నా వైఫ్కి నేను కేటాయించాను. చక్కగా ఇద్దరం కలిసి ఉంటాం. మేమిద్దరం మా ఇంట్లో ఉండేది. బాబుకి సపరేట్ ఇల్లు కట్టేసాం. బాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, నేను నా వైఫ్, మా పని వాళ్ళు వీళ్ళు ఉంటారు.
మనవరాలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు వాళ్ళతో. సార్ రోజు మధ్యాహ్నం భోజనం లంచ్కి? సార్ ఇప్పుడు మూడు ఫ్యామిలీస్ ఎప్పుడు మధ్యాహ్నం మీ మూడు ఫ్యామిలీస్ అంటే మిగిలిన వాళ్ళు పిల్లలు వాళ్ళు సూళ్ళు సదుళ్ళు ఉంటారు, లేడీస్ కూడా వాళ్ళు మరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో వంటలు అవి ఉంటాయి కాబట్టి. బాబు కిషోర్ గారు తమ్ముడు, ఇప్పుడు తమ్ముడు కూతురు, వీళ్ళందరూ లంచ్కి మా ఇంటికి వస్తారు. లంచ్ మా ఇంటి దగ్గర చేసి ఒక గంట సేపు కూర్చొని అన్ని కబుర్లు చెప్పుకున్నాక అప్పుడు మళ్ళీ ఎవరి పనిలోకి వెళ్ళిపోతాం. అంటే గెట్ టుగెదర్ గ్యాదరింగ్ లాగా? గ్యాదరింగ్. చాలా మంచి విషయం సార్. అంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి అంటే కొన్ని కొన్నిసార్లు సాధ్యపడచ్చు సాధ్యపడకపోవచ్చు, కానీ కలవడం అనేది గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సండే వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ మనవరాలు కోడలు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి రావటం కానీ లేకపోతే మేమిద్దరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ ఆ సండే అనేది కలిసి ఉంటాం డే అంతా. హైదరాబాదు ఒక అద్భుతమైన నగరం అవ్వడం వెనుక చంద్రబాబు గారి కృషి ఉందని చాలామంది అంటూ ఉంటారు. ప్రతిపక్షాలు లేకపోతే అప్పుడు ఉండే కాంటెంపరీ రాజకీయాల పరంగా లేదు ఆయనదేం లేదు వేరే వాళ్ళంతా చేసిన దాన్న ఇదే పాలసీ పరంగా మెయింటైన్ చేశారు తప్ప ఇంకేం లేదు అని అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఉన్న అనుబంధాన్ని మీరు ఏ విధంగా నిర్వచిస్తారు? అంటే ఒక సైబరాబాద్ అనేది తయారవడం కోసం ఐటీ అనేది ఒక రంగం ఉంది. రాబోయే రోజుల్లో ఈ ఐటీ పెద్ద ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, బోల్డంత మందిని ఎంప్లాయ్మెంట్ చేస్తుంది అనే విషయం చాలా స్టేట్లోని చీఫ్ మినిస్టర్లకు కూడా తెలియదు. ఆ టైంలో ఈయన రికగ్నైజ్ చేసి దాని గురించి అమెరికా వెళ్ళి ఓ ఫైల్ లాగా తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల దగ్గరికి వెళ్ళిపోయి మీరు రండి హైదరాబాద్లో రండి, మీరు ఐటీ కంపెనీలు ఇక్కడ పెట్టండి, మీకు ఏం కావాలంటే శైలం కావాలన్నా ఏం కావాలన్నా వాటర్ కావాలన్నా పవర్ కావాలన్నా ఏం కావాలన్నా చెప్పండి నేను ఇస్తాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అలాగే బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళాడు. బిల్ గేట్స్ దగ్గరికి ఇంటర్వ్యూ దొరకదు అసలు. ఈయన అట్లా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా వచ్చానండి నాకు ఇంటర్వ్యూ కావాలండి అని అడిగితే అసలు కుదరదండి ఇప్పుడు, అంటే నేను ఈ పని మీదే వచ్చానండి కలిసి వెళ్ళాలి అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను టైం, హాఫ్ అన్ అవర్కి మీరు వచ్చి టైం ప్రకారం కూర్చొని మీరు చేసుకొని వెళ్ళండి. అలాగేనండి చాలు అన్నాడు. ఈయన వెళ్ళి ఒక అరగంట ముందే వెళ్ళి కూర్చున్నాడు. ఆ టైంకి కరెక్ట్గా ఆ టైంకి పిలిచారు ఈయన. ఈయన వెళ్ళిన తర్వాత చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఏ పని మీద వచ్చారంటే అక్కడి నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ఇవి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇంత బాగా చదువుకుంటారు, ఇంత కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఇంత కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు, అక్కడ మీ ఐటీ కనుక చేసేటడితే మేము ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాలన్నా చేస్తాం అని 2 అవర్స్ చెప్పాడండి ఆయన. హాఫ్ అన్ అవర్ది 2 అవర్స్ 2 అవర్స్ అయిపోయింది ఆయన లేవలేదు. ఈ మధ్య మధ్యలో ఆయనకి ఏమో ఫోన్ల మీద మెసేజ్లు వస్తున్నాయి, పిఎస్లు వచ్చి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అని నేను భారతదేశంలో భారతదేశమే కాదు అప్పుడు అమెరికాలో తప్పితే ఎక్కడ బ్రాంచ్లు లేవు, నేను అమెరికా కాకుండా ఎక్కడ బ్రాంచ్లు పెట్టదలుచుకుంటే మాత్రం మొట్టమొదటి బ్రాంచి ఇండియాలోనే పెడతాను మీరు చెప్పారు కాబట్టి, అది కూడా నేను హైదరాబాద్లోనే పెడతాను అని మాటిచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారో అనగానే మిగిలిన వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో మైక్రోసాఫ్ట్ వెళ్ళిపోయింది మనం వెళ్ళకపోతే వెనకబడిపోతాం, ఎవడు కాడు వచ్చేసాడు, మరి అదంతా చేసుకొచ్చింది ఆయనే కదా, మరి సైబరాబాద్ అని పెట్టింది దానికి అనుసరి ఇక్కడ సైబరాబాద్ అని అప్పుడు ఏరియా అంతా ఖాళీ కొండల గుట్టలు ఉండేది కదండి. కొండల గుట్ల కాదు, ఒక ఓ బస్తా ఒడ్లు కానీ ఓ బస్తా గోధుమలు కానీ లేకపోతే ఓ బస్తా జొన్నలు కానీ పండవు, అలాంటి దాంట్లో ఈ ఎంత ఈ ఏరియాలో చేస్తే ఇవాళ సస్యశ్యామలం అయిపోయింది బ్రహ్మాండంగా. సో క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. విజనరీ అండి. ఆ విజనరీ అంటే ఇంతమందికి అంటే ఒక రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అనే ఒక విజన్ అనేది ఉండడం రాజకీయ నాయకులకి చాలా ఇంపార్టెంట్. ఆ పేరుతోనే విజన్ 2020 అని పెట్టింది. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఏదో ఒక స్థలం విషయమా ఏదో నాకు ఐడియా లేదు, ఒక చిన్న పొరపచ్చాలు వచ్చే గొడవ జరిగింది అని విన్నాను, ఏంటి సార్ అది? అంటే రాజశేఖర రెడ్డి గారిని ఎక్కడ కలిపడే నువ్వు అంతకుముందు చీఫ్ మినిస్టర్ అవ్వకముందు రోజుల నుంచి కూడా ఎక్కడ కలిపడే చక్కగా పలకరించేవారు, బాగా మాట్లాడేవారు. ఆయన బిజీగా వెళ్తా వెళ్తా కూడా నన్ను చూసి ఆగి ఏముండి మన గారు ఎలా ఉన్నారు అది అని చెప్పి మాట్లాడి అట్లా వెళ్ళేవారు, అంత గౌరవం ఇచ్చేవారు, అంత కలిసి కూడా ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో అపోజిషన్ పార్టీ మీద నిందలు వేయటం అనేది మామూలు, అది రాజకీయపరమైన నిందలు, చేయని పనులు కూడా చేశారని చెప్పి ఇట్లా చేస్తారు. అలా వేసిన ఆయనప్పుడు ఆయన మీద 100 నేరాలు అని చెప్పి ఓ బుక్ కూడా ప్రింట్ చేసి కోర్టులో కేసు వేశారు.
ఆ 100 నేరాల్లో ఒక నేరం నాకు సంబంధించింది. 1 తప్పులు అనుకుంటా. ఆ 100 తప్పుల్లో ఆయన వాళ్ళు అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్లో ఉన్నట్టు గవర్నమెంట్ సైట్లన్నీ కూడా మురళి మోహన్ గారికి ఇచ్చేశాడు. ఆయన ఇవన్నీ కూడా ప్లాట్లు వేసి అమ్మేసి ఎన్ఆర్ఐలకి అందరికి అమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారికి బినామీ పార్టనర్ మురళి మోహన్ గారు అని ఇట్లా అని పెట్టారు. అప్పుడు నాకు నిజంగా కోపం వచ్చింది. నాకు మామూలుగా కోపం రాదు. నేను చెయ్యని పని ఎవరన్నా ఏలెత్తి చూపించారంటే మాత్రం నేను తప్పు చేయను. నేను తప్పు చేశానని ఎవరన్నా ఏవేలెత్తి చూపిస్తే మాత్రం నేను సహించను. వెంటనే ప్రెస్ పెట్టుబడి చాలా ఆవేశంగా చెప్పాను. ఆ రోజున నేను ఛాలెంజ్ చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్. నేను అమ్మింది, నేను డెవలప్ చేసిన ల్యాండ్లు ఎక్కడికి బయటికి పోలేదు కదా, ఇక్కడే ఉన్నాయి కదా అని. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేదనుకుంటే ప్రెస్ మీడియా వాళ్ళ ద్వారా నేను కూర్చోబెట్టి కానీ నా అన్నీ కూడా చూడమనండి, చెక్ చేసుకోమనండి. ఎక్కడైనా నాకు గవర్నమెంట్ సైట్ నేను కొన్నట్టు కానీ, నేను ఆక్రమించుకున్నట్టు కానీ కనుక నిరూపించేటట్లయితే నాకెవరో శిక్ష ఇవ్వక్కర్లేదండి. అసెంబ్లీ ఉన్న ఎదురుగా ఉన్న చెట్టుకి నాకు నేనే హ్యాంగ్ చేసుకుంటాను తప్పు చేస్తే. అలా కనుక నన్ను తప్పు చేశానని ప్రూవ్ చేయలేకపోతే ఏ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారో ఆ అసెంబ్లీలో నాకు సారీ చెప్పాలి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి తర్వాత ఆయనే ఆ 100 తప్పుల కేసు ఆయనే విత్డ్రా చేసుకున్నారు.